नमस्कार अंदर की जय श्री गणेश जय श्री राम। सो श्री लक्ष्मी मट्टी गणेश वाला वर्कशॉप का वच्चा मन डॉन कलाकार अन्न अच्छे चाला ब्यूटिफुल इक विग्रह रेडी नैन इकड़कोच रू वाराई सो रू वाराल విగ్రహాల వర్క్ ఎట్లా జరిగింది ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయి అవన్నీ మనం అయితే తెలుసుకుందాం అట్లనే మనం డాన్ అన్నతో మాట్లాడదాం ఇంకా ఆయన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తాడు తప్పకుండా ప్రతి ఒక్కరు ఓవరాల్ అయితే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్లీ మీరందరూ అన్న వాళ్ళ వర్క్ షాప్ కి రండి డిస్క్రిప్షన్ లో ఫోన్ నంబర్ అట్లనే అడ్రస్ కూడా పెడతా రండి విగ్రహాలు బుక్ చేసుకోండి అన్న కూడా సపోర్ట్ చేద్దాం సో ఈ పర్టిక్యులర్ బ్లాగ్ కూడా మీరు లాస్ట్ వరకు చూడండి థాంక్స్ అ లాట్ వన్స్ అగైన్ జై శ్రీ గణేష నమస్కారం ఫ్రెండ్స్ జై శ్రీ గణేష జై శ్రీ రామ్ సో ఇంకొక బ్యూటిఫుల్ బ్లాగ్ అట్ శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ మన డాన్ కళాకార్ సో డాన్ అన్న అయితే అక్కడ ఉన్నాడు అన్న నమస్తే రామ్ రామ్ అన్న జై శ్రీ రామ్ అన్న బాగున్నారా ఓకే సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఓన్లీ మట్టి పెట్టినుండే విగ్రహాలకి సో ప్రస్తానికి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అవుట్పుట్ అయితే అయిపోయింది సో ఇక్కడ వర్క్ అయితే ఒక్కొక్కటి చూద్దాం అన్న సో ప్రస్తానికి అయితే ఇక్కడ ఇది జూట అన్న ఆ జూట్ ఓకే మట్టిలో మిక్సింగ్ చేస్తారు స్ట్రెంథన్ గట్టిగా కావడానికి ఓకే అన్న స్ట్రెంథన్ ఉంటది ఓకే ఇది ఇది దేని గురించి అన్న ఈ మిషన్ మిషన్ అంటే గతంలో మట్టి కాలతో తొక్కేది ఓకే ఇప్పుడు ఏందంటే ఒక మిషన్ తీసుకొచ్చడం జరిగింది ఓకే అది మట్టిని బాగా పిచికారి చేస్తుంది ఓకే బాగా ఇది ఒత్తుతది అన్నమాట ఓకే సో ఒక్కొక్క విగ్రహం చూద్దాం నడవండి అన్న సో ప్రస్తానికి ఇక్కడ చూసుకున్నట్టే ప్రతి ఒక్క విగ్రహానికి అయితే మనకు ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు అన్నమాట సో పైన అక్కడ మూషిక అక్కడ ఇది మనకు ట్రంఫెట్ టైప్ ఉందన్నమాట పీక్ అంటారు సో మనము బేగం బజార్ విగ్రహం అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు రాకేష్ టీం వాళ్ళు తీసుకెళ్లి సో రాకేష్ టీం వాళ్ళు లాస్ట్ టైం నన్ను వచ్చినప్పుడు వాళ్ళు పూజ కూడా చేశారు నేను కూడా దానిలో ఒక పాట అన్నమాట సో వాళ్ళది కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిన మంచి అవుట్పుట్ వచ్చింది సో ఇక్కడ మనకు స్వామివారు వచ్చేసి శంకరం రూపంలో అయితే ఉన్నాడు నాగంపాము అక్కడ చూడొచ్చు జట వెనకాల వెంట్రుకలు అట్లనే తలపైన వచ్చేసి మనకు వెనకాల త్రిశూలం కూడా ఉంది ప్లస్ చందమ్మ ఉంది అండ్ పెద్ద ఒక ఇంకొక త్రిశూలం అయితే ఉందన్నమాట ఇక్కడ 12 ఫీట్ల విగ్రహం సో టోటల్ 12 ఫీట్ విగ్రహం అన్నమాట సో ఒక్కొక్క విగ్రహం చూద్దాం నడవండి ప్రస్తుతం ఏంటంటే గణేష్ కు ఈ అవుట్పుట్ తీసుకొస్తున్నాం ఫేస్ ఓకే ఇంత నైస్ ఫినిషింగ్ తీసుకొస్తున్నాం అవునన్న చాలా దీని మీద కూడా ఇంకా రెండు కోటింగ్ ఫినిషింగ్ వస్తుందన్నమాట ఓకే ఓకే సో అన్న ఇది ఇప్పుడు ఇదైతే మట్టి ఉంది ఇది ఎక్కడదన్నా ఇది కలకత్తాదేనా ఇది గంగా మట్టి కలకత్తా నుంచి తీసుకొస్తాము ఓకే ఫినిషింగ్ కు మాత్రమే గంగా మట్టిని వాడతాం మేము ఓకే మిగతాది లోపల మొత్తం మన లోకల్ మట్టి లోకల్ మట్టి చెరువుల నుంచి చెరువులో తీసినటువంటి బంకమట్టితోనే వాడతాము ఓకే సో అన్న ఇప్పుడు మనకు విగ్రహాలు ఎక్కడెక్కడ పోతున్నాయి అవి కూడా కొంచెం చెప్పండి అన్న జయసింహారెడ్డి ఇది చెవెల్ వెళ్తుంది ఇది ఓకే సో ఈ విగ్రహం అయితే చెవెల్ వెళ్తుంది అంటే ఫారెస్ట్ కాన్సెప్ట్ ఇచ్చిండు ఇక్కడ వచ్చేసి మనకు జింక అండ్ ఇక్కడ మనకు యానకొండ పాము టైప్ ఉంది సో అన్న ఇది ఏందన్న ఇది జూట్ బ్యాగ్ జూట్ బ్యాగ్ అది ఓకే మామూలుగా ఒకప్పుడు బియ్యం సంచుల వాడేది పాము ఆకారంలో చాలా బాగా సెట్ అవుతుంది ఓకే అండ్ పైన కోతి కూడా ఉన్నది సో మొత్తం ఇంకా ఫ్లవర్స్ తర్వాత ఫ్రూట్స్ పైన వస్తాయి అన్నమాట వావ్ బ్యూటిఫుల్ అన్న బ్యూటిఫుల్ ఇదేమో సంగారెడ్డి సంగారెడ్డి సాయి గౌడ్ అని వీళ్ళు చాలా పెద్దగా ప్రత్యేకంగా ఇది ఆర్డర్ ఇచ్చి చేయించడం జరిగింది ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి రూపమా లక్ష్మీదేవి రూపం సో టోటల్ వచ్చేసి మనకు 10 చైలు ఉన్నాయి అన్నమాట సో స్పెషల్ గా సాయి గౌడ్ గారు సంగారెడ్డి నుంచి చేపిస్తారు ఇది ఏంటంటే యాజ్ ఇట్ ఇస్ ఫోటోనే డిటో దింపుతున్నారు ఓకే సో మీరు స్కెచెస్ ప్రకారం కూడా చేస్తున్నారు ఇప్పుడు ఇంకా స్కెచెస్ ఏమైనా తీసుకుంటున్నారా అన్న ఇప్పుడు దాదాపు తీసుకోవట్లేదు ఎందుకంటే ఈ టైంలో తీసుకుంటే సరిగా ఆరవు ఓకే తర్వాత టైం లేదన్నమాట మేము ఆల్రెడీ గతంలోనే 140 గణేశులు చేసినాం ఓకే ఓకే వాటిని ఫినిషింగ్ చేయడానికి టైం సరిపోదు సో సుమారు మీకు ఒక ఈ విగ్రహాలు చేయడానికి 4 నెలలు పడుతుంది అన్నమాట సుమారు 3 నుంచి 4 నెలలు ఓకే దాదాపుగా అందరూ అనుకుంటారు కదా మట్టి కదా ఇరుగుతుంది కదా అది అని అనుకుంటారు చాలా స్టాండర్డ్ ఉంటుంది ఓకే కావాల్సిన మెటీరియల్ మొత్తం వాడి కొంచెం నూతనంగా టెక్నాలజీ పరంగా మట్టిని ఇంత స్ట్రాంగ్ గా చేయడానికి కొంత కొత్త టెక్నాలజీ వాడినాము ఇప్పుడు చూడండి దిండిని ఇట్లా పెట్టి కొట్టిన ఉడకేమ చాలా గట్టి కొట్టిన ఉడకేం కాదు ఓకే అంత స్ట్రెంత్ అని ఉంటుంది అన్నమాట గ్రేట్ గ్రేట్ యూరోపిని ఇట్లా కొడితే పడిపోతుంది అది ఉడక స్ట్రెంత్ అని ఉంటుంది కానీ మట్టి ఉడక ఆ రేంజ్ కి తీసుకొచ్చినాం మేము ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు సరస్వతి దేవి రూపంలో కదన్న సరస్వతి దేవి రూపంలో ఓకే ఇది చేయడం జరిగింది ఓకే వీణ అండ్ వెనకాల వచ్చేసి కమలం పువ్వు ఇక్కడ వచ్చేసి మనకు శేషనాగ విష్ణు రూపంలో అమ్మవారు రెండు ఉంటాయి ఓకే ఓకే నైస్ సో ప్రతి ఒక్క విగ్రహం కూడా అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్ సింహాసనం మీద కూర్చున్నట్టు ఓకే అలా ఈ ఆర్టిస్ట్ మీతో ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారన్న లింక్ 2 సంవత్సరం కంప్లీట్ అవుతుంది 2 ఇయర్స్ కంప్లీట్ అయింది దాదాపుగా హైదరాబాద్ లో మా గణేశులకు ప్రత్యేకత ఏంటంటే మేము పెద్ద కొంచెం లావు సైజ్ చేస్తాము ఓకే తర్వాత తల ఉడక చాలా బ్యూటిఫుల్ గా అందంగా తయారు చేయడం చాలా ఎక్స్పీరియన్స్ కార్యకర్త కార్యకర్తన ఓకే మంచి బొజ్జతోనూ ఆకారంతోనూ
చేయడం జరుగుతది. అంటే నేను గణపతి నిండా ఉంటాడు అన్నమాట, నిండుగా ఉన్న గణపతి ఉద్యోగ గణపతి లాగా ఉంటాడు. ఓకే, మేము ఏందంటే ఏదో కమర్షియల్ గా కాకుండా ఓకే ఒక ప్రత్యేకత తీసుకురావాలి హైదరాబాద్ లో అన్నటువంటి గణపతులను మేము తయారు చేసినాం. మట్టిలో చాలా స్ట్రెంగ్ గా స్ట్రాంగ్ చేసినాం. అక్కడ స్టార్టింగ్ లో పెద్ద వినాయకులను అవి చూద్దాం. ఒక 1 అవర్ 1.5 అవర్ మీరు వానలో పెట్టిన ఉడక తడిసిన ఉడక గణేష్ ఏం కాదన్నమాట. ఓకే ఓకే, కొంచెం లైట్ గా ఇదైతుంటది. అంత స్ట్రెంగ్ గా తీసుకురావడం జరిగింది. హాయ్ తమ్ముడు, బాగున్నారా? ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? అవునా, చూస్తారా నా వీడియోస్? ఏం పేరు? థ్యాంక్ యూ. మీ పేరు? బాలు. ఎట్లా వచ్చారు మరి రామంతపూర్కేనే? గ్రేట్. ఓకే, అన్నీ చూడండి, బాగుంటాయి ఇక్కడ. సూపర్ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. సో పిల్లలు మన ఛానల్ చూస్తారు అనమాట, ఇక్కడ రామంతపూర్ అంట. సో చెప్పండి అన్న, భారీ విగ్రహం నేను లాస్ట్ టైం చూసినప్పుడు అయితే 12 ఫీట్, ఇది కడప. కడపకి వెళ్తుంది? కడప. వావ్. కెల్తుంది, చాలా స్ట్రెంగ్త్ అని ఉంటది అన్నమాట. ఓకే, కడప అంటే ఇంచుమించు మనకు ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు, ఇలాంటిది ఏమీ కాదన్నమాట. ఓకే, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయినరు వచ్చి ఆర్డర్ తో చేయించుకోవడం జరిగింది. ఓకే, సో ఇదన్నా ఇది ఎట్లా, ఇది అవుట్పుట్? ఇది చూస్తే ముంబై టైప్ లో ఉందన్న వినాయకుడు. ఇది బాంబే వాళ్ళు ఫస్ట్ బాంబే తరఫు లో పెట్టాలని వెళ్ళిండ్రు అక్కడికి. ఓకే, మార్కెట్ లో ఆ రేటు చాలా విపరీతంగా ఉందనే ఆలోచనతో మా మట్టి గణపతి దగ్గరికి సేమ్ ఇదే ఆకారంలో మాకు చేయాలని అవుట్పుట్ తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వావ్ వావ్. ఓకే, సేమ్ అదే ఆకారంలో 12 ఫీట్లు చేయించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అన్న, నెక్స్ట్ విగ్రహం నెక్స్ట్ ఇదేమో మల్కాజ్గిరి పోయింది. ఓకే, హలో మల్కాజ్ అన్న వాళ్ళు వాళ్ళు తీసుకెళ్ళడం. ఓకే, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఏనుగులు ఉన్నాయి, 5 పడగల పాము, స్వామివారు కూర్చొని ఉన్నారు, 2 సింహాలు పక్కల. ఓకే, లాస్ట్ టైం వచ్చినప్పుడు జస్ట్ నార్మల్ ఫినిషింగ్ ఉండే, బట్ ఇప్పుడు ఆ బొజ్జ గణపతి చాలా మంచి కనిపిస్తుంది, చెవులు కూడా పర్ఫెక్ట్ వచ్చినాయి అన్న. ఓకే, ఇది సంగారెడ్డి. ఓకే, ఇది కూడా దూరం పోతుంది, సంగారెడ్డి పోతుంది, భరత్ అనే టీం వాళ్ళు తీసుకుపోతుండ్రు. ఓకే ఓకే, సో వీళ్ళంతా కొత్త కస్టమర్స్ అన్న, పాతోళ్ళేనా? చాలా మంది యూట్యూబ్ చూసే చాలా మంది కొత్త కస్టమర్ రావడం జరిగింది. ఓకే, నైస్. మేము ఇంకా గట్టిగా కావాలి, వైట్ మట్టితోనే చాలా స్ట్రాంగ్ గా తీసుకురావడం జరిగింది. ఓకే ఓకే, సో ఎంత దూరం అయినా తీసుకోవచ్చు? ఎంత దూరం అయినా తీసుకోవచ్చు, ఒక 1.5-2 అవర్స్ మా వానలో ఉన్నప్పుడు ఏం కాదన్నమాట. వావ్, గ్రేట్ అన్న, గ్రేట్. ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాం అయితే వాళ్ళ ముంగట పోయి. సో ఎట్లున్నాయి తమ్ముడు, బాగున్నాయి విగ్రహాలు? సూపర్. అవునా? ఓకే ఓకే, సూపర్. రాణి మీ సీనియర్స్ తోనే. సో అన్న, ఇది పువ్వు అన్న, కమలం పువ్వు? ఫ్లవర్, కమలం ఫ్లవర్. ఓకే, దాదాపుగా ఇది దిల్సినారు పోయే అవకాశాలు ఉంది. ఇది లక్ష్మీ మట్టి గణేష్. ఇది డిస్కషన్ లక్ష్మీ మట్టి గణేష్ తరఫు లో ఉంటది అన్నమాట. ఓకే ఓకే, లక్ష్మీదేవి రూపంలో ఉంటది. ఇక్కడ రిద్ది సిద్ధి అనుకుంటా రేంజ్ లో ఉంటది. ఎనికల పికప్ వచ్చింది. ఓకే, నైస్. ఇదేమో కూకట్పల్లి. ఒక్క నిమిషం అన్న, ఇది కూడా చూద్దాం. ఇది కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ అగని పువ్వు పైన కూర్చొని ఉన్నది. ఇది కుక్కట్పల్లి అన్న? ఇది కుక్కట్పల్లి వెళ్తుంది. ఓకే, సింహము, తర్వాత అమ్మవారు, వినాయకుని కూర్చోబెట్టుకుని పైన వచ్చేసి శివుడు శంఖం. ఓకే, నైస్. గోపాల్ ఇది ఎక్కడ వెళ్తుంది అంటే కోకాపేట సైడ్ వెళ్తుంది. కోకాపేట. ఓకే, నార్సింగ్ ఫేమస్ ప్లేస్. గోపాల్ కస్టమర్, ఫస్ట్ కస్టమర్ బుక్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి మనకు రథం లాగుతున్నట్టు. ఓకే, సో సుమారు ఇప్పుడు ఎట్లానే అన్న బుకింగ్స్ మన దగ్గర? దాదాపుగా ఒక 20 ఆసరా బుకింగ్ అయిపోయినాయి ఆల్రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్ని పెద్ద 12 ఫీట్లు అయిపోయినాయి. జస్ట్ 10 ఫీట్లు, 9 ఫీట్లు, 8 ఫీట్లు, 7 ఫీట్లు, ఓకే, 5 ఫీట్లు, 6 ఫీట్ల వరకు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో కలరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కలరింగ్ ఈ నెల ఎండింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ కలరింగ్ సంబంధించిన పంచ వరకు అక్కడ సెప్టెంబర్ 5వ తారీఖు వరకు పంచ వరకు కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో ఈసారి మరి కిరటము, ఆ కుందన్ వర్క్ ఏమైనా కొత్తగా? ఈసారి చాలా డిఫరెంట్ గా తీసుకురావడం జరిగింది. కుందన్ వర్క్స్ తర్వాత ఎంబ్రాయిడింగ్ టైప్ లో ఉంటది అన్నమాట. ఓకే, ఏమైనా ఉందా శాంపుల్స్? చూపిస్తారా? అది చూపిస్తాను నేను. ఓకే, సో చూడండి, నేను అన్నతో మాట్లాడుకుంటా స్లోలీ అండ్ స్టడీలీ ఒక్కొక్క విగ్రహం కూడా మీకు కొంచెం కింద నుంచి పైనకి, లెఫ్ట్ నుంచి రైట్ కదా చూపిస్తున్నాను. ఇక్కడ మనకు శివుని రూపంలో అయితే మన గణేష్ మహారాజ్ మొత్తం 6 ప్యాక్స్ ఉన్నాయి వెనకాల త్రిశూలం ఉంది. ఇది ఎంబ్రాయిడింగ్ టైప్ లో కిరీటాలు, ఓకే, హారాలు ఉంటాయి. ఓకే, సో ఈ టైప్ లో వస్తుందంట అన్నది ఈసారి ప్లానింగ్ ఇట్లా చేస్తున్నారు. సో చూడండి, ఇక్కడ బ్యూటిఫుల్ ఉంది డిజైన్.
ఓకే నైస్ బాగున్నాయన్న. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ మొత్తం కలర్ అయిపోయి పంచ కట్టిన తర్వాత ఎంబ్రాయిడింగ్ అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దానికి తీసుకొస్తాం ఈ సంవత్సరం. ఇది కూడా బ్యూటిఫుల్ ఉంది అన్న. ఇక్కడ వచ్చేసి హంస కదా, హంస సరస్వతి టైప్ లో కూర్చున్నాడు. ఓకే నైస్. పైన వెళ్ళక బుక్ పట్టుకొని కూర్చుంటాడు. వావ్ వావ్ ఓకే ఓకే డిఫరెంట్ గా కొంచెం. ఓకే ఇక్కడ వచ్చేసి మనకు పడవ పడవలో అన్నమాట రెండు మూషిక. ఓకే సో ఇక్కడ మనకి నరసింహస్వామి నరసింహస్వామి సిక్స్ హ్యాండ్స్ కింద బ్యూటిఫుల్ బాగుంది. ఇక్కడ అగైన్ రథం గుర్రం లాగుతుంది. ఓకే బ్యూటిఫుల్. సో అట్లానే ఇంకా పక్కకు కూడా చూద్దాం. సో తమ్ముడు మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్ యూ. సో పక్కన ఇంకా రోలో కూడా మనకు విగ్రహాలు అవుతున్నాయి, అవి కూడా చూద్దాము. దాదాపు ఒక 140 గణేషులు 120 ఇప్పుడు 20 మొత్తం పైన. ఓకే ఇంకా 120 వరకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే అన్న, ఓకే. దాదాపు ఈ నెల ఎండింగ్ లో కూడా ఒక 50% అయిపోతుంది అనే నమ్మకం నాకుంది. నైస్, తప్పకుండా అయిపోతాయి అన్న. మీరు ఇంత కష్టపడుతున్నారు. మన లకన్ తీసుకెళ్ళండి, అది లకన్ టీం వాళ్ళు. ఓకే. సో ఇంకా ఇది పువ్వు వస్తుంది, ఇక్కడ రోజు పువ్వు వస్తుంది పైన. దాదాపుగా ఏంటంటే ఫేస్ వచ్చారా అంత డిఫరెంట్ ఉంటాయి హైదరాబాద్లో మట్టి గణపతుల ఫేస్లు. ఓకే. కానీ మేము ఏంటంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్తోన. ఓకే. చాలా నీట్గా మాకు నచ్చే కస్టమర్లకు నచ్చే విధంగా ఆలోచన చేసి మేము ఈ ఫేస్ తీసుకురావడం జరిగింది. నైస్. ఎవరైనా గణేష్ ముందు నిలబడితే ఆ గణేష్ వాళ్ళ వైపే చూస్తున్నట్టు ఉంటుంది. ఓకే నైస్ అన్న, బాగుంది. ఇంకొక బ్యూటిఫుల్ విగ్రహం అక్కడ వినాయకుడు వచ్చేసి మనకు కృష్ణుడు రూపంలో ఉన్నాడు. వెనకాల ఆవు, వెనకాల మన గోమాత, చాలా బాగుంది. ప్రతి ఒక్క విగ్రహానికి అన్న చెప్పినట్టు బొజ్జ గణపతి ఉంది అనమాట, మన హైదరాబాద్ స్టైల్ శంకు టైపు. సో వెనకాల శంఖాలు ఉన్నాయి. ఇక్కడ మూషిక దాదాపుగా 9 ఫీట్లు అంటే దాదాపు గణేష్నే మేము 8 ఫీట్ ఉంటుంది. ఒక బ్యాక్గ్రౌండ్ 1 ఫీట్ అట్లా పెరిగి పెంచి ఉంటుంది. ఓకే ఓకే. ఈసారి చాలా పెద్దగానే చేసినాము. ఓకే. సో మొత్తం ఓవరాల్గా అయితే మనము లావుడిక చేయడం జరిగింది. మొత్తం ఏ టైం వరకు కంప్లీట్ అయిపోతానో ఈ వర్క్ అంతా? ఈ వర్క్ 17వ తారీఖు వరకు, అంటే ఈ కంటిన్యూషన్ నడుస్తుంటుంది. ఓకే. మార్కెట్కు అవైలబిలిటీ 17వ తారీఖు కంప్లీటెడ్ ఉంటుంది. ఓకే, అంటే వారం 10 రోజులు ముందే మీరు రెడీగా చేస్తాము. ఓకే. ఇది మట్టి వర్క్ కాబట్టి వానాకాలం కాబట్టి జర డైలీ డైలీ పని నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఓకే. కానీ ఒక స్టెప్ లో పూర్తి అవుతుంటది. ఓకే. కానీ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందన్న. అసలు నేను 2 వారాల కింద వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అనిపిస్తున్నాయి, ఎస్పెషల్లీ స్మూత్నింగ్ వర్క్. ఈ విగ్రహం ఎక్కడ పోతుందన్న? ఇది సంగారెడ్డి పోతుంది. సాయి సాయి గౌడ్ చెప్పారు నాకు, చాలా పెద్దగా చేస్తారు వాళ్ళు, ప్రత్యేక పూజారితోన చేయించడం జరిగింది. ఓకే. సో అన్న మళ్ళీ మనము మన సెకండ్ వర్క్ షాప్ కూడా పోదాం, అక్కడ కూడా విగ్రహాలు చేస్తాను. నాది వెనకాల సైడ్ కూడా ఇంకో గోడం ఉంది. ఓకే. యాక్చువల్ ఏంటంటే అక్కడ అపార్ట్మెంట్ ఆఫీస్ కల్చరు టెంపుల్ పెట్టేటటువంటి విగ్రహాలు, అంటే మట్టి విగ్రహాలు డై విగ్రహాలు అక్కడ చేయించడం జరుగుతుంది. సో అది కూడా చూద్దాం అని. సో మా కారిగారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఓకే ఓకే. సో స్పెషల్ వర్క్ అయితే చేస్తున్నాడు దీపక్ పాల్. దాదా కేవన్ అచ్చే బలో कुछ काम कर सकते हैं, कुछ ऑप्शन है आपके पास? अभी देखो अभी टाइम शॉर्ट हो गया ना. ओके. ऑर्डर वाला मूर्ति पहले आएगा तो देखो जो आदमी ऑर्डर देता मूर्ति अच्छा होना चाहिए. ओके ठीक है. तो इसके लिए पहले आएगा तो तभी उसको मूर्ति अच्छा होता है. ओके. तो कितना टाइम लगता है? लगभग 2 महीना पहले आना पड़ता. ओके. 2.5 महीना. ठीक है ठीक है. तो आएगा आराम से, जो जी जिस तरह फोटो लेके आएगा, जिस तरह पसंद है उसी तरह बन जाएगा, अच्छा तरीका से बन जाएगा. तो मैं भी बताता हूँ हमारे सब्सक्राइबर्स को कि अगली बार से आप 3 महीने पहले आके, सेट का तो नंबर है. हाँ जी ठीक है. आराम से फोन करो, पहले आ जाओ, कोई दिक्कत नहीं. ठीक है. तो मिलेंगे हम नवरात्रि के टाइम में भी आपका गांव आएंगे, और अभी आते रहूंगा. आपका काम तो बहुत बढ़िया है भैया. थैंक यू. ऊपर वाला का मेरा को कुछ. थैंक यू थैंक यू दादा, बाय. तो डन ना, मनम सेकंड वर्कशॉप के वेदम అక్కడ కూడా వర్క్ చూద్దాం. ఓకే నా, రైట్. మన డానన్న వాళ్ళ సెకండ్ వర్క్షాప్ లోపలికి పోదాం. ఇక్కడ బ్యానర్ కూడా పెట్టించినన్న, శ్రీ లక్ష్మీ మట్టి గణేష్. సో ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి. పిల్లర్ నంబర్ 822 నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో అన్న వాళ్ళ సెకండ్ వర్క్షాప్లో కూడా వర్క్ అయితే చూద్దాం. సో అన్న చెప్పండి, ఇక్కడ ఏమేమి వర్క్స్ జరుగుతున్నాయి? నమస్తే అన్న. నమస్తే ఆర్కే. ఇది డై గణేష్ అనమాట. ఓకే. 4 ఫీట్ వరకు తీస్తున్నాము. ఓకే. అంటే అపార్ట్మెంట్లో, తర్వాత
టెంపుల్స్లో కానీ తర్వాత కొంచెం మంది ఆఫీస్లో పెట్టుకోవడానికి ఇక కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే, ఇదేందన్నా దీని గురించి ఏమన్నా చెప్తారా నాకు? ఇది డై అన్నమాట. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే మేము మట్టిని మొత్తం పిచికారు చేసుకో బాగా ఇది చేసుకొని ఇక్కడ ప్రాసెస్ మట్టి చూద్దాం ఒకసారి. ఓకే, అట్లా మట్టిని నానేసి దానిపై గుణ సంచులు పెడతాము. ఓకే, అది నానుతుంది అన్నమాట 2 డేస్. ఓకే, తర్వాత ఇక్కడ మిషన్ ఉంటుంది. ఓకే, ఈ మిషన్ లో వేస్తాం మట్టిని. ఓకే, బాగా మెత్తగా చేస్తుంది అన్నమాట మిషన్. ఓకే, లాస్ట్ ఇయర్ ఇది వాడిరా అన్న మీరు? లాస్ట్ ఇయర్ కూడా వాడినాము. వాడిరా, గ్రేట్. ఇక్కడ మట్టి మనకు ఒక ఎన్ని గణపతులు కావాలనో ఆ అనురాధ ప్రకారంగా మట్టి దాంట్లో వేసుకుంటే ఓకే మట్టి రెడీ అవుతుంది. ఓకే, రెడీ అయినాక ఇట్లా డైలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇదేం చేస్తున్నారన్న? డై చేస్తున్నారా ఇక్కడ? ఇది ఒక డై పాడైంది. ఓకే, ఇట్లా మేము చేస్తుంటే మధ్య మధ్యలో కొన్ని డైలు పాడైతాయి అన్నమాట. ఓకే, మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ మళ్ళీ సేమ్ అచ్చు తీస్తాం అన్నమాట. అచ్చు తీస్తున్నారు. అచ్చు తీయడానికి కారిగారు పని చేస్తున్నాడు. సో ఇదన్నా ఇప్పుడు ఈ డై లోపల ఈ మట్టి పెట్టినారు కదా? పెట్టినరు. ఎంత టైం పడుతుంది ఎండడానికి? నిన్న పెట్టినరు, ఇంతవరకు ఇంకా ఆరలేదు. అబ్బా, అంటే 1.5-2 డేస్ అవుతుంది వానాకాలము. ఓకే, ఎంత మంది ఉన్నారు ఆర్టిస్ట్? ఇప్పుడు మంది 5 మంది ఉన్నాము. 5 మంది? 5 మంది ఉన్నారు. ఓకే ఓకే, చూపిస్తారా మన మోడల్స్? కొన్ని తయారు చేసినాము. ఓకే అన్న, ఇంకా ఫినిషింగ్ చేయలేదు. ఓకే, సో తొండం అనేది తర్వాత జాయిన్ అవుతుంది? తొండము చేతులు అన్ని తర్వాత జాయిన్ అవుతాయి. ఓకే, మెయిన్ ఏంటంటే ఇది అపార్ట్మెంట్స్ కు కొంచెం ప్రిపేర్ చేస్తున్నారు మట్టిదే పెట్టాలని. ఓకే, ఎంత హైట్ ఉన్నాయి అన్న? 4 ఫీట్ 4.5 ఫీట్ వరకు ఉన్నాయి. 4-4 కింద టేబుల్ తో కొడితే ఒక 5 ఫీట్ వరకు కవర్ ఉంది. మనం ఇప్పుడు ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. మా దగ్గర ఒక 4 మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో తొండం పైన కూడా మీరు ఒక ప్యాటర్న్ అయితే ఇస్తున్నారు అన్నమాట డిజైన్. ఓకే, నైస్. సో ఇక్కడ మన లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ సెకండ్ షెడ్ లో అయితే మనకు డై నుంచి తీసిన మట్టి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అక్కడైతే అన్న వాళ్ళు అక్కడ ఒక డై అయితే తయారు చేస్తున్నారు చూడొచ్చు అక్కడ. సో స్వామివారికి సంబంధించిన సింగిల్ పీస్ విగ్రహం అన్నమాట. సో తొండం మీద కూడా వాళ్ళు ఇట్లా పెయింటింగ్ అయితే వేస్తున్నారు. సో ఐస్ పెయింటింగ్ అక్కడ బొట్టు తొండం మీద ఈ డిజైన్. సో టోటల్ ఎన్ని మోడల్స్ ఉన్నాయన్న ఇట్లా మన దగ్గర? 4 ఫీట్లు 4 మోడల్స్ ఉన్నాయి. 4 ఫీట్లు 4 మోడల్స్. 2 మంత్స్ బ్యాకే దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకే, సెట్ చేయడానికి టైం పట్టింది. ఓకే ఓకే, మేము నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా ఎన్ని మోడల్స్ వస్తాయి. ఓకే, సో అన్న ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం వర్క్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది సుమారు? అంటే దాదాపుగా మొత్తం ఒక 100 పీసులు టార్గెట్ పెట్టుకున్నాం మేము. 100 పీసెస్? ఇప్పుడు 50 పీసెస్ పైన తయారైనాయి, 60 పీసులు తయారైనాయి. ఓకే, సో ఈ విగ్రహాలకు ప్లేన్ మట్టి కలర్ ఉంటుందా లేకపోతే కలర్ వస్తుందా? మట్టి కలర్ ఉంటుంది. కండ్లకు బొట్టు, ఓకే, ఈ హారాలు ఉంటాయి కదా? అవును, ఈ హారాలకు మాత్రం గోల్డ్ కలర్ మాత్రం ఇస్తాము. ఓకే, దయచేసి అందరు మట్టి గణపతిని వాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం. ఎస్ సార్, మట్టి గణపతి మహాగణపతి. అవును, పీసీ బోర్డు కమిషనర్ కూడా నిన్న మీటింగ్ చెప్పడం జరిగింది. ఓకే, మట్టి గణపతులను ప్రపోజ్ చేద్దామని. ఓకే ఓకే అన్న, నా దగ్గర 4 ఫీటే కాదు, ఇంకా 5 ఫీట్ 6 ఫీట్ 7 ఫీట్ 8 ఫీట్ 9 ఫీట్ 10 ఫీట్ వరకు మట్టి గణపతులే ఉన్నాయి. సో కాబట్టి మీకు అవైలబుల్ ఉండి సండే కానీ ఎప్పుడైనా ఎనీ టైం అయినా నేను అందుబాటులో ఉంటా. ఓకే, మీరు విత్ కాల్ చేసి ఉడుక చూసి ఉడుక ఫోటో చూసి ఉడుక బుక్ చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ చూడడానికి. ఈ స్వామివారి కిరటం ఉంది కదా, దీనిపైన కలర్ ఏమైనా వస్తుందా? ఇది ఇంకా ఫినిషింగ్ పూర్తిగా కంప్లీటెడ్ కాలేదు. ఓకే, ఇంకా దీని వర్క్ ఉంది అనమాట. ఓకే, ఈ వర్క్ కంప్లీట్ అయితే చాలా ఎక్సలెంట్ కనబడుతుంది గణేష్. ఓకే, చాలా మట్టిలోనే చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని వాడడం జరిగింది. గ్రేట్, అదే మిషన్ లో కూడా చూసుకుంటున్నట్టే అయితే లాస్ట్ టైం కూడా నాకు అంత వాడినట్టు అనిపించలేదు. సో ఈసారి అయితే గంగా మట్టి కలకత్తా నుంచి గణేషులు తీసుకొస్తారు, ఇక్కడ హోల్సేల్ గా పెద్దగా ఎక్కువ రేట్లకు అమ్ముతారు. ఓకే, కానీ నేను ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడనే పబ్లిక్ తక్కువ రేట్లకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఓకే, సో ఇంకా ఆర్టిస్ట్ ఏమైనా వస్తున్నారా? ఏం లేదు, ఈ సంవత్సరం ఇదే ఆర్టిస్ట్, నెక్స్ట్ టైం పెంచుదాం. ఓవరాల్ గా 10 మందికి మీరు జీవన పరిస్తున్నారా? అక్కడ 6 మంది, ఇక్కడ 5 మంది, 11 మంది పనిచేస్తున్నారు. ఓకే, మట్టి గణపతిని పెట్టండి మహాగణపతి. పీసీ బోర్డు వచ్చే కమిషనర్ మట్టి గణపతి మీద నిన్న మాకు అందరికి కూడా అవగాహన ఇచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కమిషనర్ వారు ఉడక మట్టి గణపతుల్లోని మేము పబ్లిసిటీ చేస్తాము. ఓకే, మీరు ఉడక ప్రొడక్షన్ చేయండి, సపోర్ట్ చేస్తామని ఉడక చెప్పడం జరిగింది. గ్రేట్, సో నేను మళ్ళీ వస్తానా, వీలైతే 15th ఆగస్ట్ అట్లా వస్తా, అప్పుడు నాకు ఇంకా చూడడానికి అవకాశం కూడా దొరుకుతుంది. అప్డేట్ ఖచ్చితంగా అవుతుంది. 15th వరకల్లా అన్ని మా దగ్గర రెడీ అయిపోతాయి. అక్కడ ఉడక 50% 70-80% వర్క్ అయిపోతుంది. ఓకే ఓకే, అవుట్పుట్ కూడా మొత్తం బయట వచ్చేస్తుంది. ఓకే ఓకే, సో థ్యాంక్స్ అలాట్ అన్న, మళ్ళీ కలుద్దాం డాన్ బాయ్.
సో దాని ముందు ఒకసారి అయితే వర్క్ అయితే చూసుకుందాం. ఇక్కడ డై నుంచి బయటికి తీసిన తర్వాత మన విగ్రహం అనేది ఇట్లా వస్తుంది. సో ఇక్కడైతే ఫ్రంట్ డై తీసేశారు, వెనకాల డై కూడా తీసిన తర్వాత కంప్లీట్ బాడీ అయితే ఇట్లా వస్తుంది అనమాట. తర్వాత వీళ్ళు స్వామివారికి ఆ తొండము ఆ చేయులు ఆ దంతాలన్నీ ఫిట్ చేస్తారనమాట. సో థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ డాన్ బాయ్, మళ్ళీ కలుద్దాం. సపోర్ట్ వల్ల చాలా మంది యూట్యూబర్లు నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. గ్రేట్ గ్రేట్ అన్న. సో మీరు కూడా మట్టి విగ్రహాలు చేస్తున్నారు కదా, మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. సో మిమ్మల్ని చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ కావాలి. సపోర్ట్ చేయాలి, ప్రొడక్షన్ చేస్తా, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మన అందరం తీసుకుందాం. అవును, కొంచెం మార్చుదాము, ఇయర్ ఇయర్ కొంచెం చేంజ్ అయ్యిద్దాము. అవును, ఎలాంటి పొల్యూషన్ కాకుండా మనం కాపాడుకుందాం. అవును, పర్యావరణాన్ని పరిరక్షించడం మనం బాధ్యతగా తీసుకుందాం. షూర్ అన్న. గణపతి మహాగణపతి. థ్యాంక్ యూ అన్న. జై గణేష్ మహారాజ్. సో చూసారు కదా మన డాన్ కళాకార్ అన్న ఇక్కడ శ్రీ లక్ష్మీ మట్టి గణేష్ వాళ్ళ సెకండ్ వర్క్షాప్లో అవుట్పుట్. ఇట్లనే మనం ఇంకొక వారం 10 రోజుల తర్వాత వద్దాం, అప్పుడు మనకి ఇంకా ఫినిష్డ్ అవుట్పుట్ అనేది మన ముందుకు వస్తుంది. సో స్వామివారికి సంబంధించిన ఐస్ పెయింటింగ్, తర్వాత కిరటం మీద పెయింటింగ్, ఈ బొట్టు, ఇవన్నీ అవుట్పుట్ అయితే మీకు నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తా. అట్లనే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పెడుతుంటా. సో తప్పకుండా మీరందరూ డాన్ బాయ్ వాళ్ళ వర్క్షాప్కి అయితే రండి, వాళ్ళ వర్క్ చూడండి. అండ్ స్పెషల్ రిక్వెస్ట్, తప్పకుండా మీరు కూడా మట్టి గణేశ్వరులు పెట్టడానికి అయితే ప్రయత్నం చేయండి. సో థ్యాంక్స్ అలాట్ గైస్, వన్స్ అగైన్ జై శ్రీ గణేష, జై శ్రీరామ్.